హాయ్ వన్ వెల్కమ్ టు చంద లాజిక్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట రీసెంట్గా మీ అందరు తెలిసిందే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అనే డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అనే డీటెయిల్స్ కూడా మనకి లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది మీ అందరు తెలిసిందే ఎస్ఎస్ఈ జీడి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు చూస్తే కనుక ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు వేకెన్సీస్ అనేది టోటల్గా రావడం జరిగింది ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇందులో మీరు చూస్తే కనుక బీఎస్ఎఫ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సిఏఎస్ఎఫ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలా క్లియర్గా మీకు ఏఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట దీని ఎగ్జామ్ డేట్స్ మీరు చూసినట్లయితే కనుక ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ నవంబర్ అలానే ఫస్ట్ సెకండ్ థర్డ్ డిసెంబర్ ఎగ్జామ్ జరగబోతాయి అనమాట ఇవన్నీ ట్వంటీ ట్వంటీ త్రీలో నవంబర్ మంత్లో డిసెంబర్ మంత్లో అనమాట నవంబర్ ఫోర్టీన్త్ నుంచి థర్టీ వరకు అలానే డిసెంబర్ ఫస్ట్ నుంచి థర్డ్ వరకు కూడా ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ జరుగుతాయి దీంతో పాటు మీ అందరికీ నేను ఇందాకే ఆల్రెడీ చెప్పాను మీకు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోయే నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు అర్థమైందా అందుకని ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీకు వెంట వెంట ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు ఎగ్జామినేషన్ డేట్స్ చూస్తే కనుక ట్వంటీ టు ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి అలానే ఫస్ట్ టు ట్వెల్త్ మార్చ్ వరకు ఈ ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి అనమాట చూడండి ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఫ్రెరీలో అనే ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లెవెంత్ ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా సో అందుకనే ఎస్ఎస్సి జీడి ప్రిపేర్ యాజ్ అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎగ్జామినేషన్ జరగడం అయిపోయిన వెంటనే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోద్ది ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయన్నమాట సో అందుకనే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మంచిగా జాబ్ తెచ్చుకోండి అలానే ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అరే నాకు ఇలా మంచి ఆపర్చునిటీ వచ్చింది ఎనభై నాలుగు వేల వేకెన్సీస్తో నాకు నోటిఫికేషన్ వస్తే నేను తెలుసుకోలేకపోయానే అని ఎవరైనా ఒకవేళ డిసప్పాయింట్మెంట్లు ఉంటే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే మళ్ళీ వెంటనే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోద్ది ఎందుకంటే దాని ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు అంటే నోటిఫికేషన్ మళ్ళీ మనకు ఒక వన్ మంత్లో వచ్చేస్తాను దాని మీనింగ్ అనమాట అందుకనే ఇది ఒక మంచి ఆపర్చునిటీ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం పెట్టడం జరిగిందనమాట ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మీకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు ఈ కోర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి క్లాస్ క్లాస్గా ఉంటాయి మీరు తెలుగు మీడియం కావాల్సి తెలుగు క్లాస్ వినొచ్చు ఇంగ్లీష్ మీడియం కావాల్సి ఇంగ్లీష్ మీడియం క్లాస్ వినొచ్చు దీంట్లో మీకు ఏంటంటే క్లాసెస్ మొత్తం కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే మీకు ప్రతి సబ్జెక్ట్ ని కూడా చాలా క్లియర్ గా గా మీ ఎగ్జామినేషన్ కావాల్సిన విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది అలానే మీకు శాంపుల్ మాక్ ఎగ్జామినేషన్స్ అంటే మీ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించి శాంపుల్ మాక్ ఎగ్జామినేషన్స్ మేమే లైవ్ లో సాల్వ్ చేస్తాము ఆ లైవ్ లో సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆన్సర్స్ సేమ్ వస్తున్నాయి మీరు ఎంత ఫాస్ట్గా పెట్టగలుగుతున్నారు మీరు నేర్చుకున్నవి మీరు పెట్టగలుగుతున్నారు లేదా అని మీరు కూడా టెస్ట్ చేస్తూ ఉండొచ్చు అలానే మీ ఆన్సర్ చేసే విధానం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి అనేది కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అలానే మీకు దీంతో పాటు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే మీకు ప్రతి సబ్జెక్టులో దానికి సంబంధించిన టాపిక్ వైజ్ మాకు ఎగ్జామినేషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అలానే మీకు మీ ఎగ్జామినేషన్కి సంబంధించిన మీ ఎగ్జామినేషన్ స్టాండర్డ్లో ఫుల్ అండ్ మాక్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా మీకు వస్తాయి అనమాట క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం అన్నీ కలిపి మీకు కేవలం అంటే కేవలం వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ రూపీస్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలకి మనం కోర్స్ అన్న ఆఫర్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామినేషన్ అప్లై చేసి రాద్దాము అనుకునే వాళ్ళకి అలానే రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే నోటిఫికేషన్కి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయాలనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందుకని ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి కోర్స్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా పెట్టడం జరిగింది అందుకని ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వెంటనే చందల్లో స్వన్లో చేసుకుని కోర్సులో జాయిన్ అయి ప్రిపేర్ అవ్వచ్చు ఒక డౌట్స్ ఉంటే కనుక నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే ఎస్ఎస్సీ జీడీఎ ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ